మొన్న హైవే దిగ్బంధన చేశాం. యావత్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే మా క్యాడరే ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేస్తారు. మీరు విజువల్స్ చూడండి. అంటే మీకు స్ట్రక్చర్ లేదు, నిర్మాణం లేదు, క్యాడర్ లేదు అని మిగిలిన పార్టీలు కూడా అంటూ ఉన్నాయి, పబ్లిక్ కూడా అంటున్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు స్ట్రక్చర్ లేవు, జిల్లా డిస్ట్రిక్ కమిటీస్ లేవు, మండల కమిటీస్ లేవు, విలేజ్ కమిటీస్ అసలే లేవని. ఎస్, అవి లేకపోయినా కూడా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు విజువల్స్ అన్నీ చూడండి, మా ఫ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా క్యాడరే స్పందిస్తున్నారు, మా సపోర్టర్సే స్పందిస్తున్నారు. అది ఒక కాల్, ఒక మెసేజ్, ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ మెసేజ్తో, ఒక ప్రెస్ నోట్తో స్పందించారు ఆ విధంగా. అదే ఆర్గనైజేషన్ ఇవన్నీ డెవలప్ చేస్తే మిగతా వాళ్ళకి మ్యూజిక్ వాళ్ళకి ఒకటి. రెండోది ఏంటంటే, ఈరోజు మీరు అనుకున్న విధంగా ఏవైతే లోటుపాట్లు మమ్మల్ని చెప్తున్నారో అవన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్లో అవన్నీ కూడా రీఆర్గనైజ్ చేస్తాను. అందరికీ, అందరు మా ఇంపార్టెంట్ లీడర్స్ అందరికీ బాధ్యతలు ఇచ్చారు. ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మాట్లాడండి, ఇంపార్టెంట్ లీడర్స్ అన్ని, క్యాడర్ని, సపోర్టర్స్ని, అన్ని వర్గాల్ని కన్సల్ట్ చేసి మేనిఫెస్టోలో ఏమేమి ఇష్యూస్ పెడితే బాగుంటుంది, ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎలాంటి నాయకుడు ఈ ఏరియాలో అయితే బాగుంటుంది, అవన్నీ కూడా చూసి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నాం. సో ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏదైతే పొలిటికల్ పార్టీస్ రా 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 అంటున్నారో అవన్నీ కూడా చేయబోతున్నాం. సార్వత్రిక ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, మండల పరిషత్తులు రాబోతున్నాయి, జిల్లా పరిషత్తులు రాకపోతున్నాయి. ఇప్పటివరకు కూడా మీకు పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు, ఉన్న క్యాడర్ కూడా చాలా నామమాత్రం, ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఈ ఎలక్షన్ ఎలా ఫేస్ చేస్తారు, వీటిలో మీరు కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందా గ్రౌండ్లో? అంటే మీరు ఏదైతే మా సపోర్టర్స్ గురించి మాట్లాడుతున్నారో, ఒక వర్గం నుంచి, ఒక క్యాస్ట్ నుంచి, ఒక రీజన్ నుంచి లేరు, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు, అది కూడా మీరు గ్రహించాలి. అండ్ ఎందుకు ఇంతమంది క్యాడర్ ఉన్నారు, మిగతా హీరోలకి లేరా, లేకపోతే మిగతా పొలిటికల్ లీడర్స్ లేరా అంటే, నిబద్ధతతో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంత సపోర్ట్ బేస్ రాగలిగింది. అండ్ ఈరోజు జనసేన కూడా ఎందుకు అన్ని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాం, ఇంక్లూడింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా, వీఆర్ రెడీ ఫర్ ఇట్. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత తక్కువ వ్యవధిలో, ఒక 10 రోజులు 20 రోజుల్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 2 రాష్ట్రాల్లో క్రియేట్ చేసేయబోతున్నాం. సో ఇంత తక్కువ టైంలో ఇంత ఏ విధంగా ఎందుకు చేయగలిగారంటే, బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. సో మేము రాజకీయం నేర్చుకున్నాం, రాజకీయం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ ముందర పెట్టడం అవసరం లేదు, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బొట్టు పెట్టాలంతే. సో ఎప్పుడైతే బొట్టు పెట్టామో స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి, దెన్ న్యాచురల్లీ ప్రతి ఏరియాలో కూడా కొంత ఏమవుతుందంటే, టీడీపీని తో ఘాటుగా పోటీ చేయగల, స్పందించగలరా వాళ్ళతో, ఓల్డ్ పార్టీ లేదా వైసీపీతో స్పందించగలరా. ఏదేమైనా కూడా రాజకీయంలో ఎవరితోనూ పోటీ పడలేరు అనేది ఏముండదు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు, మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయి 26 ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసింది, మళ్ళీ 2వసారి చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, మళ్ళీ ఈరోజు గెలవడం జరిగింది మా మద్దతు అని, బీజేపీ మద్దతుతో. సో ఇదేమి శాస్త్రం కాదు, ప్రజలు కోరుకున్నది క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. 100% లోకల్ బాడీస్లో పోటీ చేస్తున్నాం, డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 తెలుగు ప్రధాన రాష్ట్రాల్లో కూడా మేము క్రియేట్ అయిపోతుంది, అది కూడా అతి తక్కువ టైంలో. మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ విధంగా కూడా చేయొచ్చా అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.